ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. భాగవనానికి తెలిసిన మాటలే. ఆయన ఏం మాట్లాడాడయ్యా అంటే, నీ కళ్ళు జాగ్రత్త అన్నాడు. నిజమే, కవులు ఏమని ఉపయోగించారయ్యా అంటే, శరీరంలో అన్నిటికన్నా భయంకరమైన అంగం ఏదన్నా ఉంది అంటే అవి కళ్ళట. పాపం దేనికుండా త్వరగా దేహంలోనికి ప్రవేశిస్తుందయ్యా అంటే, ఈ కళ్ళు అనే ద్వారాల గుండానే త్వరగా వెళ్ళిపోతుందట. ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప స్లోగన్స్ ఇస్తున్నారు కొన్ని కొన్ని చిత్రాలకి, డార్క్నెస్ కలగజేసి ఈ బుల్లి తెరల మీద, ఎండు తెరల మీద చూపిస్తున్నారు. ఏ అసలు చూపించే ఇంటెన్షనే లేకుండా ఉంటే బాగుంటుంది కదని బైబిల్ ఘోషిస్తుంది. చూడండి, చూడకూడదట. అది చూస్తే ఏమవుద్దయ్యా అంటే, కళ్ళు చాలా ప్రమాదకరమైనవట. ఈ కళ్ళు ఏం చేస్తాయ్యా అంటే, మనిషిని భయంకరమైన పాపానికి నడునడు అని అనుకోండి తోలేటట్టు చేస్తాయట. కళ్ళు అట్టాయట దేహంతో, నేను చూస్తున్నాను కదా నిన్ను ఎవరు చూడలే అంటాయట కవులు అన్న మాటలు. ఇంకా గమనించండి, దేహంలో అన్నిటికన్నా భయంకరమైన అవయవాలు కళ్ళే గనక, ఆ కళ్ళు నిన్ను కళ్ళు గుండా పాపం త్వరగా వెళుతుంది గనక గుర్తించండి. ఈ కన్ను చెడిపోయిందో నీ దేహం అంతా చీకటైపోతుంది. నేత్రాలతో అంత ప్రమాదం. వినేదానికన్నా గుర్తుపెట్టుకోండి, చూసేది చాలా ప్రమాదం. వినేది నష్టం కలిగించదని నేను అంట్లా, దీనికన్నా వేగముగా నష్టాన్ని తెచ్చేది ఏంటయ్యా? నువ్వేం చూస్తున్నావో జాగ్రత్త, నీ మొబైల్తో జాగ్రత్త, నువ్వు బయటకు పోయి అడుగులేస్తున్నప్పుడు జాగ్రత్త, నువ్వు కాలేజీకి పోతున్నప్పుడు జాగ్రత్త, నీ చుట్టూ సహోదరి మనుల్లో కొంతమంది బిలీవర్స్ తిరుగుతున్నప్పుడు నీ కళ్ళుతో జాగ్రత్త. నీకు ప్రమాదకరమైన వారు ఎక్కడో ఉన్నాడని ఊహించుకోకండి. నీకు శత్రువులు ఎక్కడున్నారయ్యా అంటే, నీ ముందే తిరుగుతున్నారట, నీలోనే ఉన్నారట. వాళ్ళు ఎవరయ్యా అంటే, ఆ రెండు కళ్ళే. బైబిల్ ఏమందంటే, జారత్వం చేసేవాడు, వ్యభిచారానికి కాలు దువ్వేవాడు వాడు బుద్ధిశూన్యుడట, అస్సలు తెలివితేటలేవు. కామం వద్దని బైబిల్ అంట్లా, ఆరోగ్యకరమైన కామం ప్రతి ఒక్కరికి ఉంటుంది, వద్దంట్లా. నీ సహసరి ఎవరైతే ఉన్నారో ఆమెతో ఉండు. ఎవరైతే నీ యజమాని ఉన్నాడో ఆమెతో ఉండడానికి ఇష్టపడు. బైబిల్ ఆ సౌలభ్యం ఇచ్చింది కదా, వద్దందా పెళ్ళిళ్ళు చేసుకొద్దందా బైబిల్, హిమాలయాలకు బొమ్మందా, కాషాయం ఏమి ధరించుకోమందా? లేదుగా, మీ సంసార జీవితాలతో మీరు ఉండండి, మీరు పిల్లలుగానండి, అభివృద్ధి పొందండి, చక్కగా ఉండండి. ఎక్కడ అపవిత్రతకు త్రోవనివ్వకండి అంత బైబుల్. అంత చక్కగా దేవుడు మదిలో నుండి అంత భావజాలాన్ని వ్యక్తీకరించినప్పుడు ఎందుకు వస్తున్నాయే ఇవంటే, కారణం ఒకే ఒక్కటి, నీ కళ్ళు నదుపు చేయకపోతే నువ్వు భారీ మూల్యాన్ని చెల్లించాలి. బాగా వినాలి. బంధాలు ఎందుకు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నాయంటే, ప్రభు ఆ రోజు నుంచి హెచ్చరిస్తున్నాడు, నీ కళ్ళు జాగ్రత్త. మరి ఎట్లాంటి నా కళ్ళుని నేను సరి చేసుకునేదంటే, ఆ కళ్ళుని లోకంలోకి విడిచిపెట్టగా ఆయన ధర్మశాస్త్రాన్ని చదవాలట. ఎప్పుడైతే ఈ ద్వారాల గుండా ఆయన వాక్యం నా మదిలోనికి పోతుందో, నా హృదయ స్పందన బాగుంది.